కేజ్రీవాల్కి ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష అయిపోయింది మాటలు దూరంగా ఉన్నంతసేపు కోటలు దాడుతూ ఉంటాయి అసలు సీన్లోకి దిగినప్పుడే కథ తెలుస్తుంది ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు అడుగుతూ ఉంటుంది ఏమయ్యా నీకు ఎందుకు ఢిల్లీ అంతా ఇంత కాలుష్యం ఉంది ఇప్పుడు ప్రపంచంలోనే పొల్యూటెడ్ సిటీ కిందన టాప్ టెన్లో ఉన్నటువంటిది ఢిల్లీ ఎందుకు ఎట్లా ఉంటుందంటే నేనేం చేయమంటారండి ఆ పక్కన ఉన్నటువంటి పంజాబ్ వాళ్ళు హర్యానా వాళ్ళు అక్కడ గడ్డి తగలేస్తూ ఉంటారు అక్కడ ప్రభుత్వాలకి చెప్తుంటే వింటలేదు ఆ గడ్డి తగలేయడం వల్ల వచ్చినటువంటి పొగతో ఇక్కడ కాలుష్యం అవుతుంది చలికాలంలో ఇక విపరీతమైనటువంటి కాలుష్యం రావడానికి కారణం కూడా వాళ్లే వాళ్ళది రాష్ట్రాలకి మీరు చెప్పండి అంటే వాళ్ళ రాష్ట్రాలను అడిగితే వాళ్ళ రాష్ట్రాలు ఏమంటున్నాయి దాంట్లో అక్కడి నుంచి పొగ కాదు అది ఢిల్లీలో ఉన్నటువంటి వెహికల్ పొల్యూషనే కావాలంటే క్రాస్ చెక్ చేసుకోమనండి అని చెప్తున్నారు మా రాష్ట్రాల్లో ఎందుకు పంజాబ్ ఢిల్లీలో ఎందుకు ఉంటుంది అన్నటువంటి ఇప్పుడు ఈయన కర్మగాలు ఏమైందంటే పంజాబ్లో కూడా వీళ్ళే గెలిచారు ఢిల్లీలో వీళ్ళే ఉంటున్నారు ఇప్పుడు మళ్ళీ పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది ఇప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రెండు కూడా వీళ్ళే ఇప్పుడు సమస్య ఏంటంటే గత నెల రోజులలో ఆరు వందల ముప్పైకి పైగా పొలాలు గడ్డి వాములు తగలబెట్టారు నెలకి మూడు వందల నుంచి ఐదు వందల ఈ పంటలు పండించాక వరి కోసుకున్న తర్వాత ఉండేటువంటి గడ్డిని ఎండబెట్టి తగలబెట్టడం అనేది జరుగుతాం ఆ తగలబెట్టిన బూడిద అక్కడ ఉంటుంది అది కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పొలాల్లో కొంత ఉంటుంది మిగతా అది కొట్టుకొస్తాం ఇవే పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పి ఢిల్లీ చెప్తా ఉంటే ఇప్పుడు పంజాబ్లో ప్రభుత్వం వాళ్ళదే ఉంది పోలీసింగ్ కూడా వాళ్ళ చేతిలో ఉంది మరి ఇప్పుడు ఎందుకు కంట్రోల్ చేయరు సమస్య ఏంటంటే ఇప్పుడు కనుక అక్కడ కంట్రోల్ చేస్తే రైతులు తిరగబడతారు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మీద ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంతే బీజేపీ ప్రభుత్వం బీజేపీ లేదనుకోండి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అంతే కదా అప్పుడేమో ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇప్పుడేమో తమ ప్రభుత్వమే చర్య తీసుకోదు ఇంకో చోట కారణం తమ ప్రభుత్వం అంది అని చెప్తారన్నమాట ఇదే వింత